హలో హాయ్ వెల్కమ్ టు హ్యాపీ గౌతమికుట్టి. ఈరోజైతే చూస్తూ ఉన్నారు కదా, నేను పుదీనా సింపుల్ స్పైసీ పుదీనా చట్నీ రెసిపీ అయితే చూపిస్తూ ఉన్నాను. పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. పోపు దినుసులు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఆనియన్ను, ఆయిల్, ఉర్దాలు, కరివేపాకు ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఇంక ఉద్దిపప్పును అయితే యాడ్ చేస్తూ ఉండే. ఇదైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉద్దిపప్పు. నేనైతే నా చట్నీలో చాలా ఉద్దిపప్పును అయితే యూజ్ చేస్తాను. రీజన్ అయితే దీనికి ఉద్దిపప్పుకి అయితే ఒక సూపర్ పవర్ ఉంది. అదేమంటే మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తారు కదా, దాన్నైతే ఇది డామినేట్ చేసేలా ఆ టేస్ట్ అలానే ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు ఏం వేసుకున్నా, లైక్ వేరుశనగ పప్పు ఏం వేసుకున్నా, లైక్ చట్నీలో వేసుకున్నా, మీకు ఆ ఒక పుదీనా ఫ్లేవర్ని అనేది తగ్గించేస్తుంది అన్నమాట. సో దానివల్ల ఇదైతే ఒకసారి చేసి చూడండి. మీ పలావ్, టొమాటో బాత్, రైతా బదులు ఇదేమైనా మీరు సైడ్ డిష్గా యూజ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడైతే చూస్తూ ఉంటారు కదా, ఉద్దిపప్పు అయితే బ్రౌన్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలను అనేది యాడ్ చేస్తూ ఉండా. అది యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా, దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉండా. దీంట్లో అయితే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, భిన్నగా వేయకపోతుంది. ఆఫ్టర్ 1 మినిట్ ఇలా అయితే అవుతుంది. ఇంకా దీంట్లో అయితే మీరు క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకోండే పుదీనానైతే వాటర్ ఫ్రీగా మీరు అయితే దీంట్లో వేసుకోవాలి. వితౌట్ వాటర్ ఫుల్గా క్లీన్ చేసి దాన్ని వాటర్ లేకుండా వేసుకోండి. ఇది చాలా ఈజీ చేసేది. ఒక మీకు ఇంగ్రీడియంట్స్ రెడీ అంటే 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉండరు కదా, నేనైతే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసేసి ఇది ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. ఒక 2 మినిట్స్లో చేసేయచ్చు, ఒక 3 మినిట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేది. ఇంక ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇంక ఆఫ్ చేసేసి ఫ్లేమ్ని కూడా ఇంక ఇక్కడైతే చూస్తూ ఉండరు కదా, ఆరినక్క జార్లో వేసుకుని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి చట్నీ రెడీ టు టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.